రైట్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి అలాగే విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి అయితే కే గారు పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది సార్తో మాట్లాడదాం సార్ గాజువాక నుంచి అలాగే విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పటికే నామినేషన్ దిగ్విజయ చేయడం అక్కడ ప్రచారం కూడా విస్తృతం చేస్తున్నారు సార్ ఎటువంటి స్పందన వస్తుంది అద్భుతం అసలు ఊహించనంత స్పందన ఇంకా వస్తుంది ఇప్పటికే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను అన్ని సర్వేలు చూపిస్తున్నాయి అందుకనే భయపడి విశాఖపట్నం ప్రజలకు మీడియాని చూపించకుండా అడ్డుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఎవరు అడ్డుకోగలిగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎలక్షన్స్ కొరకు నేను కేసు వేయలేదు కదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో వేసాను స్టీల్ ప్లాంట్ది కరెక్ట్గా దేవుడు గిఫ్ట్ ఎప్పుడు ఇచ్చాడు పదిహేను రోజుల ఎలక్షన్ ఉందని కానీ ఇచ్చాడు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ఆపడానికి సత్తా ఒక్కడికే ఉంది కేఏ పాల్కి అని ప్రూఫ్ అయిపోయింది కదా ఇప్పుడు స్టేటస్కో ఇచ్చారు ఇంటర్మ్ స్టే ఏంటి నా ప్రేరు అదే కదా ఇచ్చారు సో మూడు సంవత్సరాలు వాళ్ళ డ్రామాలు ఆడారు అది కూడా చెప్పాను ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమ్మలేదంటారు అమ్మేస్తున్నారు అదే చేస్తున్నారు విశాఖపట్నంలో కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ఎవరు అమ్మారు రుజువు చేశాను మొదటి కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ ముప్పై మూడు వేల ఎకరాలు మిగిలింది ఎంత పద్దెనిమిది వేల ఎకరాలు ఈ పదిహేను వేల ఎకరాలు ఎవరు అమ్మారు వాళ్ళే అమ్మారు ఎవరికి అమ్మారు వాళ్ళు బినామీకి ఎంతకు అమ్మారు అరవై వేల కోట్లు గంగవరం పోట్ని ఆరు వందల కోట్లకి అంటే రా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అరవై వేలు కోట్లు విలువైన గంగవరం పోట్ని ఎకరం ముప్పై ఎకరాలు దాదాపు ముప్పై కోట్లు ఆరు వందల ఇరవై కోట్లు అంటే కోటి రూపాయలు విలువైన భూమిని లక్ష రూపాయలకి అమ్మారు అని రుజువులు చూపిస్తే ఆ గవర్నమెంట్ ప్లేడర్లు ఈ స్టేట్ ప్లేడర్సు వాళ్ళు కొట్టుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ను నేను మూడుసార్లు నిలబడ్డాను వాళ్ళు కొట్టుకుంటుంటే అప్పని సార్ నేను ఎంపీ అయితే శాంతిగా అక్కడ మోదీ గారికి రాహుల్ గాంధీ గారు స్టాలిన్ని మమతా బెనర్జీని అందరినీ కూర్చోబెట్టగలను ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ముఖ్యమంత్రులు తప్ప అందరూ మాట వింటున్నారు చంద్రబాబు నాయుడు విండు జగన్మోహన్ రెడ్డి అసలు వెండు చాలా విచారం ఇది అభివృద్ధి చేద్దామంటే అప్పులు చేశారు పదమూడు లక్షల కోట్లు అదే నేను విశాఖపట్నం ఎంపీ అయితే ఒకటి స్టీల్ ప్లాంట్ని సంపూర్తిగా ఆపడమే కాకుండా నిర్వాసితులకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఓనర్స్ షేర్ హోల్డర్స్ ఇచ్చి ఈ రాష్ట్ర దేశ గవర్నమెంట్ నుంచి కాపాడుతాను